అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్తో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో బెడ్ దొరక్క ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ప్రజా జీవితం చాలా అతలాకుతలం అయిపోయింది. టీవీ పెడితే ఇక వీటి గురించే కరోనా అని చెప్తూ ఉన్నారన్నమాట. అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు జబ్బు వచ్చి బాధపడే దానికంటే కూడా అది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే తప్ప బయటికి వెళ్ళవాకండి. మీకు చిన్న చిట్కా చెప్తున్నాను అనమాట. మీ ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల. ఆ చిట్కా ఏమిటంటే, ఒక తెల్లటి గుడ్డలో ఒక స్పూన్ వాము, ఒక 3-4 లవంగాలు, ఇంకా పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ లేదా మామూలుగా మనం పూజలకు వాడే హారతి కర్పూరం కానీ అందులో ఉంచి ఒక చిన్న మూటలాగా కట్టుకొని వాసన చూస్తూ ఉండాలి. ఇలా చూడటం వల్ల మన ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మన లంగ్స్కి వచ్చే గాలికి ద్వారం కొంచెం ఫ్రీ అవుతుందన్నమాట. ఈ చిట్కాని ఫాలో అవ్వండి అందరూ. అది చిట్కా విన్నారు కదా. సో బాగా క్రిటికల్గా ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఒక రిలీఫ్ కోసం అన్నమాట. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి అందరూ. ఈ చిట్కాను ఫాలో అయ్యి మీరు ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం అనేది మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనము ఎంతో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళవాకండి. సో సేఫ్గా ఉండాలన్నమాట. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. సో అందరూ కూడా ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఇప్పుడు చిట్కా విన్నారు కదా, ఆ చిట్కాని ఫాలో అవ్వండి. మాస్క్ పెట్టుకోవాలి. డెఫినెట్గా మాస్క్ కంపల్సరిగా ఉండాలన్నమాట. శానిటైజ్ చేసుకుంటుండాలి, మాస్క్ పెట్టుకుంటుండాలి. ఎప్పటికప్పుడు ఎవరు వెళ్ళకు, ఎవరు వెళ్ళొద్దండి ఎంత అవసరమైంది తప్ప. ఓకే, ఆ విధంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.